అమ్మా, మీరెవరో తెలియదు. మీ ప్రాణాలను అడ్డుపెట్టి నా ప్రాణాలని కాపాడారు. నా భార్య సీత చెప్పినట్టు మీరు నాకు పునర్జన్మనిచ్చారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా. నన్ను కన్న మా అమ్మ నా చిన్నప్పుడే దూరమైంది. నన్ను కాపాడిన మీరైనా ప్రాణాలతో ఉండాలమ్మా. మీరు నాకు దేవతతో సమానం. స్వామి, నా భర్త ప్రాణాలు కాపాడిన దేవత ఇప్పుడు చావుతో పోరాడుతుంది. తనని బతికించు. ఆవిడ రుణం తీర్చుకునే అవకాశం మాకివ్వు. మీరు బ్రతకాలమ్మా, నిండు నూరేళ్ళు బతకాలి. మీరు కళ్ళు తెరిచాక మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. మామా, ఆవిడ స్పృహలోకి వచ్చిందా? లేదు సీత. ఎప్పుడు కళ్ళు తెరుస్తుంది? తెలీదు. రక్తం ఇచ్చావా మామా? ఇచ్చాను. మీరు నా భర్త ప్రాణాలని కాపాడారు. మీకేం కాదు, మిమ్మల్ని ఆ దేవుడు బ్రతికిస్తాడు. సీత, డబ్బులు తెచ్చావా? సీత, ఇదిగో తెచ్చాను మామా. పద, కౌంటర్లో పే చేద్దాం. సార్, మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు. వస్తును. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి, కూర్చోండి. మీ అమ్మగారి రిపోర్ట్స్ని చూస్తున్నాను. ఆవిడ కండిషన్ ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడే ఏమీ చెప్పలేము. ఇంకా కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది. ఆ రిపోర్ట్స్ కూడా వచ్చిన తర్వాత ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాం. ఓకే డాక్టర్. తనకు అవసరమైన ట్రీట్మెంట్ అంతా చేయండి. డబ్బుల గురించి ఆలోచించొద్దు. ఖర్చు ఎంతైనా మేం పెట్టుకుంటాం. అవును మేడం, ఆవిడ ఎలాగైనా బతకాలి. ప్రయత్నం చేయడమే మా చేతుల్లో ఉంటుంది. ఫలితం ఎలాంటి సంబంధమో తెలియాలి. అంటే ఆవిడ స్పృహలోకి రావాలి మామా. నోరు విప్పి తన గురించి చెప్పాలి. రేపొచ్చి చూద్దాం. ఆవిడ స్పృహలోకి రావచ్చు, ఆవిడెవరో చెప్పొచ్చు. అప్పుడు తెలుస్తుంది కదా ఆవిడకి మనకి సంబంధం ఏంటో. రామ్కి కాల్ చేసావా జనా? చేశాను మహా, ఆన్ ది వే అని చెప్పాడు. ఆ
అదిగో రామన్ని వచ్చేస్తున్నాడు. రామ్, నీకేదో పెద్ద ప్రమాదం తప్పిందని సీత చెప్పింది, నీకేం కాలేదు కదా నాన్న? ఆర్ యూ ఆల్ రైట్ రామ్? నువ్వు సేఫే కదా? నీకేమైనా అయ్యిందేమోనని మేం చాలా టెన్షన్ పడ్డాం రామ్. ఇప్పటి వరకు నీ గురించే వరి అవుతున్నాం రామ్. థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు. అందరూ ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. ఇంత రియాక్షన్ ఇందాక ఆయనకి ప్రమాదం తప్పింది అని చెప్పినప్పుడు చూపించలేదే. అప్పుడు మామూలుగా మాట్లాడి ఇప్పుడు కంగారు పడుతున్నారేంటి? అప్పుడు నీతో రామ్ లేడు కదా సీత, రామ్ ఉన్నప్పుడే వాళ్ళంతా రియాక్ట్ అవుతారు. ఓహో, రామ్ గురించి మా మనసులో ప్రేముంది, అది ప్రతిసారి పైకి చెప్పాల్సిన అవసరం లేదు. రామ్, నిన్ను కాపాడింది ఎవరు? ఎవరో తెలియదు పిన్ని. నన్ను కాపాడి పాపం ఆవిడ ప్రమాదంలో పడింది. ఆవిడికి నువ్వు తెలుసా రామ్? తెలీదు డాడ్, ఆవిడ స్పృహలో లేదు. అంటే ఆవిడ పేరు వివరాలేవి నీకు తెలీదా రామ్? ఏం తెలీదు పిన్ని, రేపు ఆవిడ స్పృహలోకి వచ్చాకే అన్ని విషయాలు తెలుస్తాయి. ఆవిడ ఎవరైనా కాని ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్న ఈ కాలంలో తన ప్రాణాలను అడ్డుపెట్టి మామకు పునర్జన్మనిచ్చింది. అందుకే ఆవిడకు సుమతి అత్తమ్మ పేరు పెట్టాను. దారిన పోయే ప్రతి వాళ్ళు సుమతి కాలేరు సీత. కాని ఆయన ప్రాణాలని కాపాడిన వారు సుమతి అత్తమ్మతో సమానమే కదా అత్తయ్యా. మహా కూడా ఒకప్పుడు ప్రాణాలకు తెగించి రామ్ ప్రీతులను కాపాడింది. అవునా మావయ్యా? అప్పుడు రామ్ ప్రీతి చాలా చిన్నవాళ్ళు, వంటింట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోయారు. నేను సుమతి భయంతో కదల్లేక చూస్తుండిపోయాం. మహా ఆ మంటలను లక్ష్య పెట్టకుండా ప్రాణాలకు తెగించి రామ్ ప్రీతులను బయటికి తీసుకొచ్చింది. నువ్వు చాలా గ్రేట్ మహా. అప్పుడు నువ్వు కాపాడకపోయిండుంటే ఇప్పుడు రామ్ ప్రీతిలు ప్రాణాలతో ఉండేవారే కాదు. ఈరోజు ఎవరో ఆవిడ రామ్కి పునర్జన్మ ఇవ్వడం కాదు, మహావదిన ఎప్పుడో రామ్కి రెండో జన్మిచ్చింది. అందుకే రామ్ ప్రీతిలకు మహా కన్నతల్లి కంటే ఎక్కువైంది. నాకెందుకో మహాలక్ష్మి అత్తయ్య అంత పెద్ద సాహసం చేసింది అంటే నమ్మకం కుదరడం లేదు. ఏ, మహాకు ఆ ధైర్యం తెగింపు లేవనుకుంటున్నావా? రామ్ ప్రీతిల కోసం మహా ఎన్నో త్యాగాలు చేసింది. ఆహా, అదే నమ్మకం లేదు అంటున్నాను. నీ నమ్మకంతో నాకు పనిలేదు. నేనేంటో రామ్కి తెలుసు. రామ్, ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది? నువ్వు ఆవిడికి రక్తం ఇచ్చావని తెలిసింది. అవును పిన్ని,
ఆవిడకి అర్జెంటుగా రక్తం ఎక్కించాలన్నారు. రక్తం కావాలి అంటే బ్లడ్ బ్యాంక్ నుంచి తెప్పించొచ్చు కదా, నువ్వెందుకు ఇవ్వడం? లేట్ అవుతుందన్నారు. పైగా ఆవిడ బ్లడ్ గ్రూపు నా బ్లడ్ గ్రూపు ఒకటే. నా ప్రాణాలని కాపాడిన ఆవిడకి నా రక్తం ఇచ్చి కాపాడటం మంచిదనిపించింది. మంచి పని చేశావురా, కానీ నీ హెల్త్ జాగ్రత్త. అవును రామ్, నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. నేను ఓకే పిన్ని, నీరసం ఏమీ లేదు. ఆవిడకి బ్లడ్తో పాటు ట్రీట్మెంట్ కోసం 5 లక్షలు పే చేసి వచ్చాం. 5 లక్షలు కాకపోతే 1 కోటి రూపాయలు ఇద్దాం రామ్. ఆవిడ నీ ప్రాణాల్ని కాపాడింది, ఆవిడ్ని కాపాడడం మన బాధ్యత. మామా, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందాక నేను డబ్బులు తీసుకుని ఆటోలో వస్తుంటే ఒక రౌడీ అడ్డుపడ్డాడు. నేను డబ్బులు తీసుకువెళ్తున్నట్టు ఆ దొంగ విధవకు ఎలా తెలిసిందో ఏమో. ఏముందమ్మా, దొంగలకి దొంగలు మంచి స్నేహితులు కదా, ఆ దొంగకు ఏ దొంగ చెప్పుంటాడు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఆ ఇద్దరు దొంగలు నువ్వు తీసుకెళ్లే డబ్బులు కొట్టేసి పంచుకోవాలనుకున్నారేమో సీత. ఆ దొంగను నువ్వు గుర్తుపడతావా సీత? పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి వాడిని స్టేషన్లో వేద్దాం. అవసరం లేదు బాబు, సీతమ్మ కొట్టిన కొట్టుడికి వాడి పాటికి హాస్పిటల్లో పడి ఉంటాడు. ఏంటి, ఆ దొంగని సీత కొట్టిందా? అది మామూలు ఉతుకుడు కాదు బాబు, దెబ్బ కొబ్బరి బొండాలు చిప్పలైపోయాయి. తీతతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి, చిత్తకొట్టుడే. ఆ దొంగకు డబ్బుల గురించి చెప్పిన దొంగ ఎవరో తెలిస్తే బాగుండేది, వాళ్ళని కూడా చీత ఉతికేసేది. ఆ ఫైట్లో నీకేం కాలేదు కదా సీత? ఏం కాలేదు మామా, చేతికి చిన్న దెబ్బ తగిలింది అంతే. చిన్న దెబ్బ అంటావేంటి సీత, చూడు ఎంత గట్టిగా తగిలిందో. పద, ఆయింట్మెంట్ రాస్తాను. భార్యాభర్తలంటే అలా ఉండాలి. సీత చేతికి దెబ్బ తగిలిందని రామ్ ఎంత బాధపడుతున్నాడో. ఆ ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఎంత బాగుందో. నొప్పిగా ఉందా సీత? లేదు మామా, నువ్వు ప్రేమగా మందు రాస్తున్నావు కదా, హాయిగా ఉంది. హాస్పిటల్లో ఉన్నప్పుడే ఈ గాయం గురించి చెప్పుంటే అక్కడే ట్రీట్మెంట్ చేయించుండేవాణ్ణి కదా. అక్కడ చెప్పుంటే నాకు వైద్యం మాత్రమే దొరికేది మామా. ఇంట్లో చెప్పాను కాబట్టే నీ ప్రేమ దొరికింది. పిచ్చిగా మాట్లాడుకు, ఇంతసేపు ఈ నొప్పిని ఎలా తట్టుకున్నావు? నీ పక్కన ఉన్నాను కదా మామా, నొప్పి తెలియలేదు. నేను పక్కనుంటే దేన్నైనా భరిస్తావా? భరిస్తాను, దేన్నైనా ఎదిరిస్తాను కూడా. మరి నువ్వు ఆ దొంగతో ఫైట్ చేసేటప్పుడు నేను నీ పక్కన లేను కదా. డబ్బులు తీసుకొస్తానని నీకిచ్చిన మాట ఉంది కదా మామా, అది నేను నిలబెట్టుకోవాలి కదా. అందుకోసం అంత రిస్క్ చేస్తావా? నీకేమన్నా అయ్యుంటే అప్పుడు నువ్వు నా పక్కన లేకపోయినా నా మనసులో ఉన్నావు కదా మామా, నిన్ను తలుచుకుని వణికొట్టాను.
మీకంత ధైర్యం ఏంటి? నువ్వే నా ధైర్యం, బలం, బలహీనత మామా. నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఎప్పుడు ఇలాంటి రిస్కులు మాత్రం చేయకు. డబ్బులు పోయినా పర్వాలేదు, ప్రాణాలకేమన్నా అయితే? ఆ డబ్బులు నేను తీసుకురాకపోయి ఉంటే ఆవిడ ప్రాణాలు కూడా రిస్కులో పడతాయి కదా మామా. డబ్బులు కట్టకపోతే హాస్పిటల్ వాళ్ళు ఆవిడికి ట్రీట్మెంట్ చేయరు. నీ ప్రాణాలు కాపాడిన మనిషి డబ్బులు లేక తన ప్రాణాలను వదిలితే నన్ను నేను జీవితాంతం క్షమించుకోలేను. పైగా నన్ను నువ్వు డబ్బులు తీసుకురమ్మని చెప్పావు. నేను ఆ డబ్బులు పోగొట్టుకుని ఉట్టి చేతులతో వచ్చి నీ నమ్మకాన్ని కూడా పోగొట్టుకుని ఉండేదాన్ని. దానికంటే నా ప్రాణాలు వదిలేయటం మరి సీత. ఇంకెప్పుడు అలా అనుకోకు. నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అది డబ్బులతోనో మాటలతోనో మరి దేంతోనో పోదు. నిజమా మామా? అలా అడుగుతావేంటి సీత? నా మీద నీకు నమ్మకం లేదా? ఉంది మామా, భయం కూడా ఉంది. భయం ఎందుకు? సీతను ఎంతో నమ్మిన రాముడే ఎవరి మాటలో విని సీతను అడవులకు పంపించాడు. ఆ భయం నీకు అవసరం లేదు సీత. నీ విషయంలో నేను ఎవ్వరి మాట వినను. మీ పిన్ని మాట కూడా వినరా? మనకి చెడు చేసే మాటలు మా పిన్ని చెప్పదు. అయితే మన మధ్య ఎవరూ రారంటావా మామా? మనం ఇంత దగ్గరగా ఉంటే మన మధ్యలోకి ఎవరొస్తారు? నేను బయలుదేరుతున్నానండి. ఎక్కడికి మధు? వెళ్ళిపోతున్నాను. ఎందుకు? నాకు విలువలేని ఇంట్లో నేను ఉండలేను. మేము నిన్ను బాగానే చూసుకుంటున్నాం కదమ్మా. మీరు నన్ను గౌరవంగానే చూసుకుంటున్నారు, కానీ సీత నన్ను పురుగును చూసినట్టు చూస్తోంది. అసహ్యంగా మాట్లాడుతూ నన్ను అవమానిస్తుంది. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావక్క. ఆలస్యమైనా కళ్ళు తెరిచి మేలుకున్నావు.